మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం నేమ్లో కొన్ని మార్చుకోవడం వల్ల జీవితం ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నర రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే. మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటూ బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ 3 ఉన్న వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలానే ఆ తేదీల్లో జన్మించిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ మీద ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళ మీద చంద్రుడు గురువు వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన వాళ్ళ నేచరు, వాళ్ళ తత్వాలు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంటాయి. ఓకే. చంద్రుడు వీళ్ళకి ఏం బాగానే చేస్తాడు. చంద్రుడు ఒక ఇబ్బందికరంగా అనిపించిన, అంటే చంద్రుల్లో వచ్చిన ఆపదలు ఏదైనా వచ్చినప్పుడు ఆ ఆపదల్ని అవకాశాలుగా మార్చగలిగే కెపాసిటీ అక్కడ గురువు అనమాట. అది ఒక రకంగా మంచిది. అది మనం చూసి మనం కొన్ని కొన్ని సామెతలు వింటుంటాం, మన మీద విసిరే రాళ్లతోటి మనం కోట నిర్మించుకోవచ్చు అని. అలా నిర్మించుకునే కెపాసిటీ ఉంది వీళ్ళ దగ్గర. ప్లస్ వీళ్ళు జనరల్గా ఏంటంటే అందరికీ భిన్నంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ క్రియేటివిటీ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక 10 ఇయర్స్కి తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడే గెస్ చేసి దాని ప్రకారం ఇవాళ ప్లాన్ చేసుకుంటారు. ప్రణాళిక చేసుకుంటారు. ఈ ప్రణాళికలో ఈ ఇలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పక్కన ఉన్న వ్యక్తులతోటి వీళ్ళకి కొంచెం ఇబ్బంది వస్తుంది. జనరల్గా మనకేమనుకుంటుంది ఇప్పుడు ఏంటనేది చూసుకుంటాం. ఇది వదిలిపెట్టేసి వీళ్ళు కూడు పెట్టుకోవడానికన్నా, కూడు పెట్టడానికన్నా కూడా కూడబెట్టడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అది అంటే మనకి అంత ముందు చూపు ఉంటుంది వీళ్ళకి. ఓకే. అయితే ఈ యొక్క వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ ఆలోచనలు ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత భర్త సపోర్ట్ చేస్తాడన్న నమ్మకం లేదు. లేడీ అయితే, ఈ నెంబర్లో జన్మించిన లేడీ అయితే, అదే జెంట్ అయితే భార్య సపోర్ట్ చేస్తానని నమ్మకం లేదు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా తత్వంతో ఉన్న మనిషి, ఒక మనిషి నా దగ్గరకు వచ్చారు, నాకు ఒక అమ్మాయి లేడీ వచ్చింది, ఆమె మామూలు జాబ్ చేస్తూ ఉంది, మ్యారేజ్కి ముందు జాబ్ చేస్తూ ఉంది. తర్వాత జాబ్ చూశారు, ఇద్దరికి జాబ్, అతను కూడా జాబ్ ఉంది, ఇద్దరికి ఒక కంఫర్ట్ జోన్లో అంటే ఒక సేఫ్ జోన్లో ఉండి అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా జరిగిపోతూ ఉంది. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు సపోర్ట్ చేయలే, అప్పుడు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడే ఇట్లా ఉంటే మ్యారేజ్ కావాలంటే కష్టంగా ఉంటుంది, ఒక సంప్రదాయ పద్ధతిలో ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత మీరు మాట్లాడుకుని ఎలా చేసుకుని మాకు ఇబ్బంది లేదు అని చెప్తారు. అలా అని చెప్తారు. ఆ మ్యారేజ్ టైంలో అమ్మాయి ఆ భర్త తోటి నాకు జాబ్ చేయటం ఇష్టం లేదు, ఏదైనా డిఫరెంట్ కానీ బిజినెస్ కానీ అలా చేయాలని ఉంది అని చెప్తే ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్నాడు, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఈ అమ్మాయికి ఏమవుతుందంటే ఇక ఆపుకోలేకపోతుంది, జాబ్ చేయడానికి ఇష్టం లేదు, ఒకరి కింద పనిచేయడానికి ఇష్టం లేదు, వేరే వాళ్ళ అజమాయిషితోటి చాలా కష్టంగా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే గురువు ఒప్పుకోడు. గురువు అంటే వాళ్ళు ఒక పైన అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాడు. దేనికి సరే భార్య భర్తల మధ్య చాలా గొడవలు వచ్చేసినాయి, అంటే ఆ రోజు ఎట్లా ఉందంటే ఆ రోజు అతను ఆ టైంలో ఒప్పుకున్నాడు అంతే. కానీ ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయిని చూస్తే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అతనికి మ్యారేజ్ ముందు మనకు అర్థం కాదు కదా, జనరల్ మనిషి అంటే ఏంటనేది ట్రావెల్ చేసే కొద్ది అర్థం అవుతుంది. ట్రావెల్లో ఈ అమ్మాయి గురించి ఏం తెలుసుకున్నాడంటే అసలు అట్లా వదిలిపెట్టేస్తే, పగ్గాలు వదిలిపెట్టేస్తే అసలు చాలా దూరం వెళ్ళిపోయేటట్టుంది అమ్మాయి. ఓకే. ఇతనిలో స్వార్థం ఉంది, అంటే అమ్మాయి క్యారెక్టర్ మీద బ్యాడ్ ఏం లేదు, కానీ ఇతనికంటే కూడా బాగా సంపాదించగల కెపాసిటీ ఉంది. సరే సంపాదిస్తే మంచిదే కదా, మనకే ఆదాయం వస్తుంది కదా అనే దానికంటే కూడా అతను వాళ్ళ హస్బెండ్ నాకంటే ఎక్కువ సంపాదించడం ఇష్టం లేదు అనే తత్వంతో ఇన్ఫీరియారిటీ తోటి ఉన్నాడు. ఆ అమ్మాయి ప్లాన్ చెప్పినప్పుడు ఇది నాకు ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది, నాకు దానికి సంబంధించిన ఒక ఐడియా ఉంది అని చెప్పినప్పుడు ఇతను ఒప్పుకోలేకపోయాడు మానసికంగా. అంటే ఆ అమ్మాయి చెప్తేనే నాకు ఆ విషయం తెలిసింది ఎట్లా. ఓకే.
డెప్త్గా వాళ్ళకి తెలుసు కాబట్టి. మనం జనరల్గా ఏమనుకుంటాం, నీకు ఆదాయం వస్తుంటే ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు భర్త అయినంటే, కాదండి మా మా హస్బెండ్కి నాకంటే మా భార్య ఎక్కువ స్థాయిలో ఉండటానికి ఇష్టం లేదని తత్వంతో ఉంటాడండి అని చెప్పారు. సరే ఏమైంది, సరే చివరికి ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోతే తర్వాత నిదానంగా అమ్మాయికి ఏంటంటే బాగా ఇష్టం చేయాలండి, నిదానంగా అతను ఒప్పించడానికి ప్రయత్నం చేసింది. కుదరకపోయినప్పుడు నా దగ్గర తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఒక సజెషన్ ఇచ్చింది, నువ్వు కూడా జాబ్ మానేసేయి. అంటే ఇతను ఒప్పుకోవట్లేదు కదా, నా జాబ్ తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో నువ్వు కూడా జాబ్ మానేసేసి 4-5 బ్రాంచ్లు పెట్టుకుందాం, మొత్తం నీ పేరు మీద పెడదాం, నువ్వే మేడం చేద్దు కానీ నేను కూడా కొంచెం చూసుకుంటా. అంటే మనకు ఆ అమ్మాయికి ఏంటంటే బలమైన కోరిక కాబట్టి ఆ అమ్మాయి దానికి ఆ అమ్మాయి ఆలోచించింది ఆ ప్లాన్ కూడా. ఇక తర్వాత అదేంటంటే బోటిక్ అన్నమాట, మంచి బిజినెస్. వీళ్ళు మామూలుగా ఒక్కొక్కరికి 40,000 అతనికి 40,000 వచ్చాయి, ఈ అమ్మాయికి ఒక 30,000 ఎంత వచ్చాయి, అలా ఉండిపోయేది. ఇవాళ వాళ్ళకి బ్రాంచెస్ సంబంధించిన మీద నెలకు వచ్చేసరికి 5-6 lakhs సంపాదిస్తున్నారు. ఓకే, ఇద్దరు మంచి పద్ధతే. అంటే వీళ్ళకున్న నాలెడ్జ్ అలాంటిది, ఎప్పుడు కూడా మనిషికి మనకు ఒక ఉన్నదానికంటే కూడా మనం తక్కువ స్థాయిలో చేయటం అంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ వీళ్ళకి సోర్సెస్ ఉంది అంతా. ఒక చిన్న లాజిక్, భర్తకి ఇష్టం లేకపోవటం ఒకటే. ఓకే, అది కూడా ఎందుకు ఇష్టం లేదు, నాకంటే కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తానికి అతను ఒప్పుకోలేదు. కాబట్టి తర్వాత వాళ్ళిద్దరూ బాగానే హ్యాపీగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంది. మంచి, ఈ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మనకి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, ఈ భర్త నెంబరు డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పక్కనున్న వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, మ్యారేజ్ అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించగలుగుతారు. 10 ఇయర్స్ తర్వాత కూడా ఎలా ఉండాలో ముందు ఊహించగలుగుతారని చెప్పుకున్నాం మనం ఇందాక. వీళ్ళు కూడు పెట్టిన కన్నా కూడబెట్టడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కాబట్టి మీకు ఫ్యూచర్లో బాగుండాలంటే ఈ నెంబర్ గల వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోండి. వాళ్ళు కూడా మంచి పక్క మనిషిని ఒప్పించుకొని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో వీళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటి సార్? లక్కీ నెంబర్స్కి 1, 2, 3, 9 కూడా బాగుంటుంది, కానీ 1, 2, 3 మాత్రం బాగుంటుంది. అన్లక్కీ నెంబర్స్ వచ్చేసరికి 8 బాగుండదు. లక్కీ కలర్స్ కూడా వచ్చేసరికి వైటు, గ్రీను, ముఖ్యంగా వీళ్ళు ఎల్లో ఎక్కువ యూజ్ చేయాలి. ఎల్లో కానీ గంధం కలర్ అంటారు కదా, శాండిల్, ఈ కలర్ వచ్చేసరికి ఎక్కువ యూజ్ చేసుకుంటే మంచిది. ప్లస్ వీళ్ళు అప్పుడప్పుడు గురువుకు సంబంధించిన వాడిని గురుచిత్ర పారాయణం కానీ అలాంటి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. గురువుకి బాగా సపోర్ట్ తీసుకోవాలి. రైట్ సార్, అంటే సాధారణంగా ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళైతే లైఫ్ బాగుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రం చిన్న పరిష్కారాల వల్ల వాళ్ళు మార్చుకోవచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్. సక్సెస్ అవుతారు. ధన్యవాదాలు గురు.